Microsoft Windows ని బిల్ గేట్స్ అయితే ఎస్టాబ్లిష్ చేశాడు అండ్ అదే ఇయర్ లో విండోస్ 1.0 ని లాంచ్ చేద్దాం అనుకున్నాడు బట్ అది వీల్ కాలేదు 1985 లో విండోస్ 1.0 ని అయితే లాంచ్ చేశారు కానీ అది కంప్లీట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే డెవలప్ కాలేదు దానిలో మనం జస్ట్ పెయింట్ గానీ క్యాలిక్యులేటర్ గానీ అండ్ కంట్రోల్ ప్యానెల్ వీటిని మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉండేది దాని తర్వాత 1987 లో విండోస్ 2.0 తీసుకొని వచ్చారన్నమాట సో దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అప్డేట్ అయితే చేశారు అండ్ దాంట్లో ఓవర్లాపింగ్ విండోస్ అనే కొత్త అప్డేట్ అయితే తీసుకొని వచ్చారు దానికి ముందు టైల్ విండోస్ అని ఉండేది అన్నమాట టైల్ విండోస్ అంటే ఏంటంటే ఒక దాని పక్కన ఒక విండో ఓపెన్ అవుతే దాన్ని టైల్ విండోస్ అంటాం అండ్ ఓవర్లాపింగ్ విండోస్ అంటే ఒక దాని వెనకాల ఇంకో విండో ఓపెన్ అయితే దాన్ని ఓవర్లాపింగ్ విండోస్ అంటాం ఇలా ప్రతి వర్జన్ కి ఒక అప్డేట్ ఇస్తూ వాళ్ళు లాస్ట్ అప్డేట్ 2014 లో విండోస్ 10 అయితే లాంచ్ చేశారు ప్రతి వర్జన్ కి ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ వాళ్ళు ఒక స్టెబుల్ అప్డేట్ అయితే 2014 లో లాంచ్ చేశారు అది విండోస్ 10 అన్నమాట సో విండోస్ 10 2014 లో లాంచ్ అయిన తర్వాత 7 ఇయర్స్ కి అది ఈ ఇయర్ 2021 లో జూన్ 24th న ఈ ఇయర్ నవంబర్ లో ఆఫీషియల్ గా లాంచ్ చేస్తామని అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు సో దాని గురించి కొన్ని వీడియో లీక్స్ అండ్ ఫీచర్స్ అయితే చెప్పారన్నమాట ఆ ఫీచర్స్ అండ్ వీడియో లీక్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడు మనం విండోస్ 11 కొత్త ఫీచర్స్ ఏవైతే రాబోతున్నాయో దాని గురించి మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి విండోస్ 10 లో మనకి స్టార్ట్ మెను మీద క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ లో యాప్స్ అయితే డిస్ప్లే అవుతాయి అన్నమాట కానీ విండోస్ 11 లో మనం ఎప్పుడైతే స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తామో అవి మనకి సెంటర్ లో డిస్ప్లే అవుతాయి ఎలా అంటే మనకి యాపిల్ ఐఓఎస్ లో ఎలా అయితే సెంటర్ లో డిస్ప్లే అవుతాయో అలానే అప్డేట్ అయితే తీసుకొని రాబోతున్నారు అన్నమాట సెకండ్ ఫీచర్ వచ్చేసి విండోస్ 10 లో ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేస్తే గిఫ్ట్ లాగా ఒక ఆటో ప్లే అయి ఓపెన్ అవుతుండే బట్ ఇప్పుడు విండోస్ 11 లో కొత్త ఫీచర్ వచ్చేసి అది రౌండెడ్ కార్నర్స్ తో యాప్స్ అనేవి వస్తాయి అన్నమాట సో ఆ గిఫ్ట్ అనేది వర్క్ చేస్తుందా లేదా ఇంకా క్లారిటీ లేదు బట్ రౌండెడ్ కార్నర్స్ తో యాప్స్ అయితే వస్తాయని చెప్పారు ఇందులో థర్డ్ ఫీచర్ వచ్చేసి ఇందులో మనకి స్నాప్ లేఅవుట్స్ అనే కొత్త ఫీచర్ అయితే తీసుకొని వచ్చారు స్నాప్ లేఅవుట్స్ అంటే ఏంటంటే మనం యాప్స్ గానీ సాఫ్ట్వేర్ గానీ ఫోల్డర్స్ గానీ మనకు నచ్చిన విధంగా అరేంజ్ అయితే చేసుకోవచ్చు మనం ఆండ్రాయిడ్ గానీ ఐఓఎస్ లో గానీ మనం రెగ్యులర్ గా వాడే యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్రంట్ లోకి తీసుకొని వచ్చి అరేంజ్ చేస్తూ ఉంటాం కదా అదే విధంగా ఇందులో కూడా ఈ ఫీచర్ అయితే తీసుకొని వచ్చారు ఫోర్త్ ఫీచర్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ లో గానీ ఐఓఎస్ లో గానీ మనకి పైన సర్చ్ యాప్స్ అనే ఒక ఫీచర్ ఉంది కదా ఇప్పుడు అలానే ఇందులో కూడా ఒక సర్చ్ యాప్స్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకొని వస్తున్నారు దాంతో మనం సర్చ్ చేసుకోవడం వల్ల మనకి యాప్స్ గానీ ఫోల్డర్స్ గానీ సాఫ్ట్వేర్ గానీ ఏదైనా ఈజీగా సెర్చ్ అయితే చేసుకోవచ్చు ఇందులో ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి చాలా బెటర్ గా అయితే ఉంది ఇంతకు ముందు విండోస్ 10 గానీ ఏ వర్జన్ ఆఫ్ విండోస్ అయినా గానీ మనకి అప్డేట్ అవ్వాలంటే మన కంప్యూటర్ గానీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ అయితే ఉంటుంది సో అది రీస్టార్ట్ అయితే చాలా సార్లు అవుతుంది 4 to 5 times కూడా రీస్టార్ట్ అయితే అయ్యేది అన్నమాట కానీ ఇప్పుడు విండోస్ 11 లో కొత్త ఫీచర్ వచ్చేసి మనకి బ్యాక్ గ్రౌండ్ అప్డేట్ అని కొత్త ఫీచర్ తీసుకొని వచ్చారు దీని వల్ల మనకి పీసీ అనేది ఆఫ్ అండ్ ఆన్ అయితే కాదన్నమాట ఐ మీన్ రీస్టార్ట్ అయితే కాదు డైరెక్ట్ గా బ్యాక్ గ్రౌండ్ లో అప్డేట్ అనేది అయిపోతుంది అండ్ టైం అయితే సేవ్ అయిపోతుంది సిక్స్త్ ఫీచర్ వచ్చేసి ఆటో హెచ్డిఆర్ ఆటో హెచ్డిఆర్ గేమింగ్ ఐ మీన్ ఎక్స్బాక్స్ లో గేమ్స్ వాడే వాళ్ళ కోసం అయితే తీసుకొని వచ్చారంట బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ వ్యూయింగ్ పర్పస్ కోసం ఎవరైతే ఎక్స్బాక్స్ అండ్ గేమింగ్ వాడాలి ఐ మీన్ యూజ్ చేస్తారో దానికోసం ఈ ఆటో హెచ్డిఆర్ అనేది బాగా యూజ్ అవుతుందని అయితే చెప్పారు సెవెంత్ ఫీచర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్ అనమాట ఈ యాప్ స్టోర్ అనేది మనకి ఆండ్రాయిడ్ యాప్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది అన్ని అంటే అన్ని కాదు ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో మనకి కూడా తెలియదు అనమాట ఆండ్రాయిడ్ యాప్స్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పారు ఆ మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్ లో మనకి అమెజాన్ యాప్ స్టోర్ అని ఇంకోటి ఉంటుందంట సపరేట్ గా సో అమెజాన్ యాప్ స్టోర్ లో మనకి ఆండ్రాయిడ్ లో ఏవైతే యాప్స్ ఉంటాయో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు ఇది కూడా కొంచెం బెటర్ ఫీచర్ అని అయితే అనుకోవచ్చు ఆఫీషియల్ గా విండోస్ 11 ని ఇన్స్టాల్ చేసుకోవడానికి నవంబర్ 11 నుంచి అయితే పర్మిషన్ ఉంటుందని అయితే చెప్పారు వీళ్ళు
ఆఫీషియల్ గా నవంబర్ 11 నుంచి అయితే ఇన్స్టాల్ చేస్తామని అయితే చెప్పారు. సో విండోస్ 10 ఇంతకు ముందు ఎవరైతే యూజ్ చేస్తున్నారో జెన్యున్ కీ తోని, ఐ మీన్ ఎవరైతే కొన్నారో విండోస్ 10 ని ఆఫీషియల్ గా, సో వాళ్ళ కోసం అయితే విండోస్ 11 ఫ్రీగా ఇన్స్టాల్ అయితే చేస్తామని అయితే చెప్పారు. దాని తర్వాత ఎవరైతే కొత్తగా విండోస్ 11 ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే కొనుక్కోవాలని అయితే చెప్పారు, కానీ కాస్ట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. సో ఇదైతే గమనించాలి, విండోస్ 11 ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలంటే ఏమేం రిక్వైర్డో ఇప్పుడు చూద్దాం. సో కావాల్సినవి మినిమం రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మీ సిస్టమ్ వచ్చేసి 64-bit ప్రాసెసర్ తో రన్ అవుతూ ఉండాలి, అలాగే 1 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో రన్ అవుతూ ఉండాలి, మినిమం 4 GB ర్యామ్ అండ్ 64 GB రామ్ స్పేస్ అయితే అవైలబుల్ గా ఉండాలి అని అయితే చెప్పారు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి మరియు ఎప్పుడు అఫీషియల్ గా లాంచ్ అవుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.